హలో ఫ్రెండ్స్ కుకింగ్ హోమ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ ఐటెం సగ్గుబియ్యం ఉప్మా. చూడండి ఎంత బాగా వచ్చిందో, విడివిడిగా ఎంత ముత్యాల్లాగా కలర్ఫుల్గా ఎంత బాగుంది చూస్తేనే తినాలనిపించేటట్టుగా. చూడండి ఎలా చేయాలో, ఏమేం కావాలో ఈ వీడియోలో అంతా చూపిస్తాను. చూడండి చూడండి సగ్గుబియ్యం పొడి పొడిలాడుతూ సగ్గుబియ్యం ఎట్లా ఉన్నాయి, ముత్యాలు లాంటి సగ్గుబియ్యం. చూడండి నేను ఒక 2 గ్లాసుల సగ్గుబియ్యం తీసుకున్నాను. అంటే ఎవరికి ఎంత కావాలో అంత నేను మాకైతే 2 గ్లాసులు సగ్గుబియ్యం తీసుకున్నాను. దానికి సరిపడ నీళ్ళు అంటే ఒక గ్లాసుకు 1/3 వంతు, ఒక గ్లాసుకు 1/3 వంతు వాటర్ తీసుకోవాలి. ఆ సగ్గుబియ్యాన్ని అంతా మంచిగా బియ్యం కడిగినట్టు కడిగి నీళ్ళంతా వంపేసేయాలి. ఫస్ట్ మనం గ్లాస్ తీసుకున్నాను కదా సగ్గుబియ్యము, ఆ గ్లాసుకు 1/4 వంతు సగ్గుబియ్యంకు నీళ్లు పోస్తే ఒక 4-5 గంటలలో నానిపోతాయి మంచిగా. మళ్ళీ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, దాన్ని వంపేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఒక 4 గంటల తర్వాత చూస్తే ఇక్కడ పొడి పొడిలాడుతూ ముత్యాల్లాగా ఇంత బాగున్నాయి చూడండి సగ్గుబియ్యం. ఇలా ఉండాలి ఉప్మాకి. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు చీలికలు కోసుకొని పెట్టుకున్నాను, కరివేపాకు 1 రెమ్మ కరివేపాకు, పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చిలు చీలికలు చేసుకొని 1 ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు తాలింపుకు, పల్లీలు వేయించుకొని శనగలు పల్లీలు వేయించుకొని పొడి చేసుకున్నాను నేను. ఆలుగడ్డ ఇష్టం, ఆలుగడ్డ ఆప్షన్ అండి, మేమైతే ఆలుగడ్డ వేసాను. ఇదంతా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాను, తాలింపు గింజలు వేస్తున్నాను. చూడండి జీలకర్ర ఆవాలు, ప్రతి దాంట్లో బ్రేక్ఫాస్ట్లో మనం వేస్తాం కదా అలాగే జీలకర్ర ఆవాలు వేసి, పోపు దినుసులు వేసాక అవి కొంచెం ఫ్రై అయ్యాక చిటపట్లాడాక మనము శనగపప్పు అవి వేస్తాం. ఇంకా తాలింపులు వేసేవి అన్నీ ఉప్మాలో వేసేటట్టే అన్నీ, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై అయ్యాక చూడండి ఎంత చిటపట్లాడదు. అట్లా చిటపట్లాడుతుంటే బాగుంటాయి జీలకర్ర ఆవాలు టేస్ట్. చూడండి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది ఉప్మా, సగ్గుబియ్యం ఉప్మా. ఒక్కొక్కప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు సగ్గుబియ్యం ఉప్మా చేసుకుంటే చాలా మంచిది, ఎక్కువసేపు ఆకలి కాకుండా నీరసం రాకుండా ఉంటుంది. చూడండి ఇవన్నీ ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఇవన్నీ ఫ్రై అయ్యాక మంచిగా ఫ్రై అవ్వాలి. దీనికి సరిపడ టేస్ట్కి సరిపడ ఉప్పు, మనం ఎంత సగ్గుబియ్యం తీసుకున్నాం దానికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం తాలింపులో వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయి అనేసి, అంతే కలిసిపోతాయి మగ్గుతాయి అంత ఉప్పంతా. తర్వాత ఆలుగడ్డ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పొట్టు గీకి 1 ఆలుగడ్డ నీళ్ళలో వేసి మంచిగా పొట్టు గీకి ముక్కలుగా చేసుకొని వేస్తున్నాను. ఆలుగడ్డ ముక్కలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి ఇవన్నీ ఇలా మగ్గాలి నూనెలో. ఎంత బాగుంటుంది చూడండి కలర్ఫుల్గా. చూడండి కొంచెం మగ్గాయి కదా, ఇంకొంచెం మగ్గాలి. కొంచెం మగ్గాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇవన్నీ బాగా కలుపుకొని మగ్గాలి. చూడండి ఇలా ఈ విధంగా మగ్గాలి, ఎంత మంచి ఎంత బాగున్నాయి చూడండి ఎలా మగ్గుతున్నాయి. కొంచెం ఫ్రై అయ్యాక చూడండి ఈ విధంగా మగ్గినాయి కదా. ఈ విధంగా మగ్గినాక మనం ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యము ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఇలా పొడి పొడిలాడుతూ ఎలా బాగున్నాయి చూడండి, ముత్యాల్లాగా చూస్తే ముత్యాల్లాగా ఎంత బాగున్నాయో చూడండి. ఈ టిక్ తెలిస్తేనే ఇలా పొడి పొడిలాడుతూ ఉప్మా బాగుంటుంది. మనము నీళ్ళు వంపేటట్టు ఎక్కువ పోసుకోకూడదు, తక్కువ పోసుకున్న నానవు, కరెక్ట్గా నానవు. మెత్తగా చూస్తే మనము ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అవ్వాలి. చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా, తెల్లగా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. తింటే చూస్తే తినే అనిపించేటట్టు చూడండి ఎంత బాగా. ఇట్లా మంచి కొంచెం నూనెలో ఇట్లా ఫ్రై కావాలి, తాలింపులో వేసేసి అన్నీ ఫ్రై చేసుకొని ఇట్లా కలుపుతూ కొంచెం సేపు చిన్న సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. చూడండి అయిపోయిందా మన సగ్గుబియ్యం ఉప్మా, ఎంత బాగుందో చూడండి. చూస్తేనే తినాలనిపిస్తేటట్టు. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా వెరైటీ వెరైటీ చేసుకుంటే పిల్లలు తినచ్చు, పెద్దలు తినచ్చు, చాలా బాగుంటుంది. ఇదంతా మగ్గాక మనం పల్లీలు పొడి చేసుకున్నాం కదండి ఫ్రై చేసుకొని, ఇంకో ఈ విధంగా ఈ పల్లీలు వేసుకోవాలి. పల్లీల పొడి అంతా వేసుకొని కలుపుకుంటే పొడి పొడిలాడుతూ దానికి ఒకటికొకటి అతుక్కోకుండా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. వేసుకున్నామా, ఇప్పుడు మళ్ళీ అయిపోయింది మన ఉప్మా రెడీ.
ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకా తీసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోద్ది. డెకరేషన్ కోసము కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, చూస్తే తినేయాలనిపించడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.